హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మా మొక్కలు అనేవి ఎలా పెంచుతున్నాను, ఎలా ఉన్నాయి, ఏం ములిసాయి అని చెప్పేసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది వచ్చేసి ఇంటి ముందు చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయండి. చెట్టు ఇలాంటి చెట్టు ఇంటి మొదట్లో పెట్టుకుంటే మంచిది అంటారు. సో ఇది వచ్చేసి తెలుసు కదా మీ అందరికీ, ఆలోవేరా ప్లాంట్ అన్నమాట. చాలా మంచిది ఇంటి ఎదురుగా ఉంటే, అంటే గుమ్మం పక్కన అటు ఇటు ఫస్ట్ గుమ్మం పక్కన ఉంటే చాలా మంచిది. ఇది వచ్చేసి ఎల్లో చామంతి అండ్ ఇది వచ్చేసి ఒక షో మొక్క అనమాట. సో ప్లాంట్ లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి తెచ్చి నాటాను. ఇక్కడ వచ్చేసి చామంతులు ఎల్లో కలరు వైట్ కలరు కలిసి ఉన్నాయి. ఇది వచ్చేసి తులసి మొక్క. సో నేను డైలీ టీలో కానీ తులసి వాటర్ ఇలా ఇస్తూ ఉంటాను పిల్లలకి, చాలా మంచిదని చెప్పేసి. జలుబు జ్వరం ఇలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి తులసి చెట్లు అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ అన్నమాట, మామిడి మొక్క. చాలా మంచిగా మొలిసిందనమాట, తిని పడేసిన ముట్టు ఉంటుంది కదా, అది చెట్టులో ఉంది పొరపాటున. సో అదైతే ఇలా మంచిగా వర్షాలు పడుతుండేసరికి ఇలా మామిడి మొక్క అనేది వచ్చేసింది మంచిగా. చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఉంది మామిడి మొక్క మొలిచినందుకు. సో దీన్ని ఎలాగైనా పెద్ద చేయాలి. ఇక్కడ వచ్చేసి వైట్ చామంతి, ఇక్కడ లిల్లీస్. లిల్లీస్ చాలా ఉన్నాయన్నమాట. ఒక్క మొక్క తెస్తే చాలా మొక్కలు వచ్చేసాయి. వీటికి కింద గడ్డల్లా వచ్చేసి చాలా నాటాను అనమాట. లిల్లీ చెట్లు చాలా ఉన్నాయి ఇంట్లో. ఇది వచ్చేసి జామ మొక్క. ఇక్కడ ఒక పండిన జామకాయ పడిపోయిందనమాట. చాలా అంటే చాలా జామ మొక్కలు వచ్చాయి. సో ఫస్ట్ మొక్కలన్నీ వేరే వాళ్ళు తీసుకెళ్లారు నాటుకోవాలని చెప్పేసి. ఇది వచ్చేసి ఒక్క మొక్క ఉంది. సో ఇది కూడా ఇంటి పక్కన వాళ్ళు నాటుకుంటాము, చేలో నాటితే మంచిగా వస్తుంది కదా, మంచి వాతావరణంలో చాలా మంచి కాయలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి తువ్విస్తున్నాడు మామయ్య. సో ఇలా ఏర్లతో సహా పీకిచ్చామన్నమాట. చాలా మంచిగా నాటుకుంటే బ్రతికిద్ది కదా అని చెప్పేసి ఇలా మట్టితో సహా ఇచ్చాము. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అంటాం కదా, గోడు చిక్కులు అంటాము అవి అనమాట. ఒక ప్యాకెట్ వేసాము. సో ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళి కొనుక్కోలేకుండా అలాంటివి చాలా ఉన్నాయి కదా. సో అందువలన ఇంట్లోనే ప్లేస్లో నాటుకుంటాం, ఎవ్రీ ఇయర్ నాటుకుంటామండి వర్షాకాలంలో. ఇలా మొలిచాయి మంచిగా గొడుచుకులు. ఇది వచ్చేసి గోంగూర. ఒకసారి నాటామండి మ్యారేజ్ అయిన ఫస్ట్లో. సో అవే పడి మొలుస్తూ ఉంటాయన్నమాట, విత్తనాలు అనేవి వస్తాయి కదా ఇలా గోంగూరకి, విత్తనాలు పడిపోయి వర్షాకాలంలో అవే మొలుస్తాయన్నమాట. ఇవి గోంగూర అయితే పోయలేదు, అవే మొలిసాయి వాటంతట అవే. సో ఇది వచ్చేసి మీతో ఇంతకుముందు ఒక బ్లాగ్లో షేర్ చేసేసుకున్నాను, శ్రీగంధం చెట్లు అంటారు వీటిని. సో ఇవి వర్షానికి బాగా మంచిగా వచ్చాయి. సో కింద వచ్చేసి ప్రోటాన్ మొక్క అంటారు. ఈ ప్రోటాన్ వేలు సహాయంతోనే శ్రీగంధం చెట్టు అనేది పెరుగుతుంది. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. చిన్నగా ఉంటాయి ఇది మల్లెపూలు, డిఫరెంట్గా బాగుంటాయి, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే కొమ్మ అప్పుడు తెచ్చుకుని నాటుకున్నాను. మంచిగా వచ్చింది పూలు అవన్నీ కూడా. ఇది వచ్చేసి దేవుడి పటాలకు అందు బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక 1 ఇయర్ బ్యాక్ నేను కొమ్మ తెచ్చి నాటానండి. చాలా మంచిగా బ్రతికింది, మంచిగా వచ్చాయి పూలు అనేది. ఇది వచ్చేసి బీర చెట్టు అనమాట. లాస్ట్ టైం బ్లాగ్లో షేర్ చేసుకున్నాను మంచిగా మొలిచేటప్పుడు. సో కాయలు కాసినప్పుడు కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇవి వచ్చేసి బెండకాయలు అనమాట, లేడీ ఫింగర్ ట్రీస్. ఇవి వచ్చేసి ఇలా మొలిసాయి. సో ఇవన్నీ కూడా వేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను, మా వారు వేశారనమాట, విత్తనాలు వేసిన తర్వాత నేను వేసేసానని చెప్పారు. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఇది వచ్చేసి సన్నజాజుల మొక్క, తెచ్చి నాటానన్నమాట, కొమ్మే నాటాను, బ్రతికింది అనుకుంటున్నాను వర్షాలకి. ఇది వచ్చేసి జామ చెట్టు మా ఇంట్లో ఉన్నది. ఈ వర్షాలకి మంచిగా పూత పిందెలు కాయలు అనేవి వచ్చాయి, పైనుంచి చూపించలేకపోయాను. ఇది వచ్చేసి తోటకూర అనమాట. ఎప్పుడు ఉంటుంది తోటకూర అనేది ఇంట్లో. సో మంచిగా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయలు అనమాట, గుత్తి వంకాయ కర్రీ. చాలా మంచిగా ఉంటాయి ఈ వంకాయలు అనమాట, చాలా చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇది వచ్చేసి చుక్కకూర. చుక్కకూర ఎప్పుడైనా పోసుకునేటప్పుడు కింద నేల అనేది పొడి మట్టలు వేయకుండా వాటర్ వేసి వాటర్లో నాటాలన్నమాట. అలా నాటితే మంచిగా వస్తాయి చుక్కకూర గింజలు. సో చాలామందికి తెలియదు అనమాట, నేను కూడా ఫస్ట్ టైం నాటేటప్పుడు మొలవలేదు. అలా నాటితే బురదలాగా చేసి బురదలో ఒక్కొక్క విత్తనం కుచ్చితే అప్పుడు మొలుస్తాయి మంచిగా. ఇది వచ్చేసి పాలకూర, చాలా మంచిదండి పాలకూర, రోజు డైలీ తినడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ టైం బ్లాగ్లో చూపించాను,
ఔషధ మొక్కలో చూపించానమాట నేల తంగేడాకు. ఇది రోజు ఉదయాన్నే తింటే జీర్ణశక్తి బాగా అవుతుంది, ఎముకల నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇది వచ్చేసి గన్నేరు పూలు అంటాం కదా, గన్నేరు చెట్టు కొమ్మ నాటానండి. దాదాపు 1 మంత్ అయింది ఇది నాటి, చాలా మంచిగా బ్రతికింది, చాలా ఫస్ట్ టైం అనమాట తొందరగా బ్రతికింది. ఇది నాటినప్పటి నుంచి కూడా వర్షాలు పడడం వల్ల ఏమో చాలా బాగా బ్రతికేసింది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నాటాను, నూరు అర్హాల చెట్టు, చాలా మంచిగా పువ్వులు మొగ్గు వచ్చేసింది అనమాట. ఇంతకుముందు 2-3 టైమ్స్ నాటినప్పుడు బ్రతకలేదనమాట. సో ఇది ఇలా బ్రతికి పువ్వులు వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈసారి నెక్స్ట్ బ్లాగ్లో కొమ్మల్ని ఎలా నాటుకోవాలి అని చెప్పేసి కూడా ఒకటి చూపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దానిమ్మకాయలు, ఇది కూడా నాటలేదండి. మనం పిల్లలు తిని వేస్తుంటారు, పడేస్తుంటారు కదా విత్తనాలు, అలా దానిమ్మ గింజలు పడి ములిసిందనమాట ఈ చెట్టు. చాలా మంచిగా కాయలు అయితే వస్తున్నాయి. సో చూసారు కదా కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది వచ్చేసి లిల్లీ చెట్టు, నేను ఫస్ట్ ఒక చెట్టు నాటానండి. సో వాటికి పిలకలు చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు చాలా చెట్లు ఉన్నాయి లిల్లీ చెట్లు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లిల్లీ చెట్టు, ఫ్లవర్స్ అయితే లేవండి. ఇవి వచ్చేసి డిసెంబర్ నవంబర్ అలా వస్తాయి, అలా వచ్చినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మల్లె చెట్టు, సో లాస్ట్ ఇయర్ నాటాను, చాలా మంచిగా వచ్చాయి పూలు అనేవి చూడండి. ఇంకా కొన్ని కొమ్మలకు కూడా వచ్చాయి, పైకి కట్టాలి వాటిని. ఇవి వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్, పూజ కోసం ఉపయోగించుకుంటాను. ఇది వచ్చేసి సన్నజాజులు, లాస్ట్ ఇయర్ నాటాను, కొమ్మలే నాటాను, బ్రతికాయి అనమాట మంచిగా, ఇప్పుడే పూలు వస్తున్నాయి ఈ మధ్య. మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ హ్యాపీనెస్ని. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మిరప చెట్లు అనమాట, ఎండిపోయినా కానీ ఉంచమని చెప్పేసి మామీ బీకేస్తున్నా కానీ ఉంచమని చెప్పాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్గా ఉంటాయి, ఎక్కువ మంట ఉండదు, నార్మల్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట, అందుకే ఉంచాను. చాలా మంచిగా వచ్చాయి కాయలు. సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్ బాయ్.